బ్రాహ్మణ సభ్యులు కూడా కలిపి ఇవాళ మరి ప్రకటించడం జరుగుతుంది. వాటిని తీసుకున్నాను మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారము ఈ ప్రకటిస్తుంది. శ్రీకాకుళం ఎంపీగా పారాడ తిలక్ ఇప్పుడు ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. వారు తిలక్ బీసీ వర్గానికి బీసీ వర్గానికి చెందిన వాడు, కళింగ కార్పొరేషన్ చైర్మన్ కూడా వీరు. వారు దీనికి శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని పోటీ చేస్తున్నారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ బీసీ కేటగిరీ. విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఇంతకుముందు 2 సార్లు ఎంపీగా చేశారు విజయనగరం పబ్లిక్కి. ఇప్పుడు విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా ఎంపీ చేయడం జరిగింది. ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కారుమూరి సునీల్ కుమార్ వారు ఒక బీసీ వ్యక్తి, యాదవ్ కులానికి చెందిన వ్యక్తి. వారు విద్యావంతుడు, అతన్ని ఎంపిక చేయడం జరిగింది. విజయవాడ ఎంపీ కేశవరాజ్ నాని, అందరికీ సుపరిచితే, ఎక్స్ ఎంపీగా విజయవాడలో ఉన్న వ్యక్తి. వీరిని ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం, ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. వారిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించడం, కర్నూలు ఎంపీ స్థానంగా నిర్ణయించడం జరిగింది. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలు కోనేటి ఆదిమూలం వారు ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన చచ్చిబడి శాసనసభ్యులుగా ఉన్నాడు. వారిని అక్కడ ఎంపీగా ఎంపీ స్థానానికి వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇచ్చాపురం పెరియా విజయ, బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి. ఈరోజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. వారిని శ్రీమతి పెరియా విజయ గారిని వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ శాసనసభ స్థానానికి నిర్ణయించడం జరిగింది. ఇచ్చాపురం మనం శ్రీమతి విజయస్థానాన్ని విజయాన్ని అభ్యర్థిగా నిర్ణయించాము. అక్కడ వచ్చి అక్కడ జడ్పీ చైర్మన్ కాబట్టి ఆ జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఉప్పాడ నారాయణమ్మ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. వారిని దానికి ఆ స్థానానికి వారిని కేటాయించడం జరిగింది. ఒక రెడ్డిగా సామాజికవర్గం దానికి చెందిన ఆవిడ వారిని స్త్రీని స్థానానికి వారికి ఎంపిక చేయడం జరిగింది. శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్ ఉన్న శ్రీమతి ప్రియ విజయ ఇచ్చాపురం క్యాండిడేట్. ఆ స్థానం జడ్పీ చైర్మన్ స్థానానికి వచ్చి ఉప్పాడ నారాయణమ్మ రెడ్డిగా సామాజిక వర్గానికి చెందిన వారిని దానికి పెట్టడం జరిగింది. టెక్కలకు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిగా నిర్ణయించాం. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని చంద్రపూడి ఎస్సీ నియోజకవర్గానికి ఖమ్మం విజయరాజు అలాగే రాయదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి అని ఇప్పుడు ప్రస్తుతం ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. వారిని మాజీ శాసనసభ్యుడు, వారిని గోవిందరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన కూడా మాజీ శాసనసభ్యుడు. వారు తల్లిగారు కూడా ఇప్పుడు జిల్లా చైర్మన్గా అక్కడ ప్రకాశం జిల్లాలో చైర్మన్గా కూడా ఉన్నారు. వారిని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పోతులపట్టు మూతిరేవల సునీల్ కుమార్ పుత్రపట్టు ఎస్ఎస్ఎస్ మాజీ శాసనసభ్యుడు. వారిని అక్కడ సునీల్ కుమార్ నిర్ణయించడం జరిగింది. చిత్తూరు విజయానందరెడ్డిని ఆ స్థానానికి ఆయన నిర్ణయించడం జరిగింది. మదనపల్లి నిస్సార్ అహ్మద్ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి నిస్సార్ అహ్మద్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,
ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, అలాగే ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్గా ఉన్న అమర్నాథ్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా రాజంపేటకి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆలూరు భూసేన విరూపాక్షి, భూసేన విరూపాక్షి బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ఇవాళ అక్కడ స్థానిక జడ్పీటీసి అతన్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆ నియోజకవర్గంలో కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరిగా మురళి ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. మేరిగా మురళి ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. సత్యవేడు మధ్య గురుమూర్తి, డాక్టర్ గురుమూర్తి ఇంతకు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న ఆయన్ని అక్కడ సత్యవేడికి ఎస్సీ స్థానానికి ఆయన వచ్చి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఎమ్మెల్యే శాసనసభ స్థానానికి పెనుమలూరు ప్రస్తుతం డూగి రమేష్ ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి పెనుమలూరు స్థానానికి శాసనసభ అభ్యర్థిగా ఆయన నిర్ణయించడం జరిగింది. పెడన ఉప్పల రాము వీరి భార్య ఇప్పుడు జిల్లా చైర్మన్ కృష్ణా జిల్లాకి ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఉన్నారు ఉప్పల రాముని అక్కడ పెడనకు వచ్చి అభ్యర్థిగా నిర్వహించారు. ఆయన కూడా బలహీన వర్గాలకి చెందిన వ్యక్తే. ఇది ఈరోజు ఇవాళ 21 స్థానాలు అంటే 6 ఎంపీ స్థానాలని అలాగే 15 ఎమ్మెల్యే స్థానాలు కలిపి 21 ఇవాళ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా మరి అందరికీ తెలియజేస్తున్నాము. రేపు రాబోయే ఎన్నికల్లో వీరు పార్లమెంట్కి శాసనసభకి అభ్యర్థిగా ఉంటారు. ఇస్తారు ఇప్పుడు తీసుకుని చాలు ఎందుకు ఇస్తారు కదా ఈరోజు ముందు చెప్పామంటే మీకు వస్తామని పార్టీలో అవసరాలు అనుకున్నప్పుడు ఆ మార్పులు చేర్పులు ఉంటాయి. అడిగితే ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే.